శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహం గురించి మనం మాట్లాడుకుంటే కుజుడు అన్నవాడు దోషిక. కుజగ్రహంలో ఒక విశేషమైన స్థితి పృథ్వీ అంగారంలో శౌర్యము, ధైర్యము, సాహసము ఇవన్నీ ఇచ్చేదే కుజగ్రహం. ఈ విశ్వమంతటి కాపాడుతూ మన భారతదేశాన్ని కాపాడుతుంది ఎవరు అంటే ఒక మిలిటరీ ఆఫీసర్. అక్కడ మిలిటరీ ఆఫీసర్గా అక్కడ ఉన్నాడు అంటే ఆ కుజుడికి బలం ఉంటేనే కానీ ఆ యుద్ధం చేయలేడు వాడు. ఒక రాష్ట్రపతి స్థాయికి వెళ్ళాడు అంటే కుజు బలం ఉంటేనే వెళ్ళగలుగుతాడు. ఒక ముఖ్యమంత్రి యొక్క స్థాయికి వెళ్ళగలిగారు అంటే కుజబలం ఉంటేనే వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఒక ప్రజానాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే కుజుడికి బలం ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే కుజుడికి బలం ఉండాలి. ఒక లాయర్ అవ్వాలంటే కుజుడికి బలం ఉండాలి. భూమి మీద సంబంధించిన వ్యాపారం చేయాలి, భూమికి సంబంధించిన వ్యాపారం ఏం చేయాలన్నప్పుడు కుజుడికి బలం ఉండాలి. విత్తనాలు నాటాలన్నా కుజు బలం ఉండాలి. భూమి మీద పండే ప్రతి పంటను పండించాలంటే కుజుడి బలం ఉండాలి. ఇంత అద్భుతమైన కుజుడిని దోషిగా ఎందుకు చెప్పుకుంటామో చెప్పుకోవడానికి అవకాశం లేదు. అయితే పర్సనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు, లౌకిక ప్రపంచాన్ని వదిలి పర్సనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు, సంసార భావంలోకి వచ్చినప్పుడు కుజుడు దోష కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండే స్థానం బట్టి అంటున్నప్పటికీ కూడా ఇంత శౌర్యము, ఇంత దేశ రక్షణ, ఇంత ప్రజారక్షణ చేస్తూ ప్రజానాయకులుగా మన భూమి, పృథ్వీ, ఆహారము అంతా ఇస్తున్నవాడు ఆ కుజుడు. కాబట్టి ఆ కుజుడు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ, ఆయన నువ్వు నాకు దోషి కాదు, యోగం ఇచ్చేవాడు, కానీ నా శరీరంలో కొంత దోషం ఉంది కానీ నివృత్తి చేసుకోవడానికి ఒక మంత్ర సాధన చెప్పు అని, లగ్న ప్రకారం ఎటువంటి మంత్ర సాధన చేయాలో కుజుడు సంబంధించి సాధన చేస్తే నీకు శరీరంలో కష్టాన్ని అనుభవించినా తెలియకుండా అనుభవించేటట్టు చేస్తూ నీకు యోగ మార్గం చూపించగలుగుతాడు. కుజుడు యొక్క దోషాన్ని నివృత్తి చేయడానికి ఎన్నో పరికరాలు ఉన్నాయి. మంత్రం ద్వారా జరుగుతుంది, రత్నం ద్వారా జరుగుతుంది, చేసే కర్మ ద్వారా జరుగుతుంది. నిత్యం అది చేసుకోవడం అంటే దోషం నుండి యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే దోషాన్ని అధిగమించి, ఆ దోషాన్ని ఎదుర్కొని అధిగమించి యోగంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నాలు చేయండి, డెఫినెట్ సక్సెస్ ఉంటుంది. జాతకంలో మనం చెప్పేది ఏంటంటే కుజుడి స్థానాన్ని బట్టి దోషం అంటారు. ఆ స్థానం ఉంటే దోషము. గోచారం ఇప్పుడు కుజుడు మారుతూ ఉంటాడు కాబట్టి ఆ బలం ఉన్నప్పుడు యోగాన్ని చేసుకోవడం ప్రయత్నం చేయాలి. చూడండి, డాక్టర్ గారు అంటారు కొనగోపరి ఉంటే చాలు బతికించడానికి ప్రయత్నం చేస్తారు. అలా జాతక మొత్తంలో ఎక్కడ యోగం ఉందో చూసుకుని దాన్ని ఆయు పట్టును గట్టిగా పట్టుకోవడం ప్రయత్నం చేస్తే జ్యోతిష్యం ద్వారా డెఫినెట్గా ఆ యోగం నుండి ముందుకెళ్ళక అవకాశం ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం మన మనందరూ చూపిస్తారు కాబట్టి, అది జ్యోతిష్యుల ద్వారా చూపిస్తారు కాబట్టి సమస్య ఏదైనప్పటికీ చక్కగా నేరుగా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యానికి రావడానికి ప్రయత్నం చేయండి. సమస్యకి పరిష్కారం మాకు మీకు అందుతుంది. దోషంగా చూడకండి, ప్రతి దాంట్లోని యోగంగా చూడండి. మనం అంటాం పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్గా థింక్ చేయండి అని ఉంటారు. అదేవిధంగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళిన ప్రయత్నం చేయగలిగితే కుజుడి యొక్క మించిన శక్తి మంత్రాన్ని ఉంటుంది కాబట్టి మంత్ర సాధకుడు ఎవరికైనా మంత్రం సాధనకు మించిన లేదు. పూర్వకాలంలో తపస్సు చేశారు బీజాక్షి మంత్రంతో భగవంతుడే వచ్చి కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా మన ఋషులు మునులు ద్వారా తెలుస్తున్నాయి. త్రేతాయుగం మనం చూస్తాం, ద్వాపరయుగం చూస్తాం, కలియుగంలో కూడా చూస్తున్నాం మంత్ర సాధకుడికి ఎన్నో గొప్ప విచిత్రాలు జరుగుతున్నట్టుగా. మంత్రమే సర్వస్వం అంటే మంత్ర సాధన చేయండి. జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని ఏ మంత్రం అని డిఫరెంట్గా రాజమార్గము రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాలు.